सोशल मीडिया और भी टाइम फर्स्ट सिंह बधाई मेरे को तीन लोग ప్రతి ఒక్కరు థియేటర్ లో చాలా అవుతున్నారు. యుఎస్ నుంచి ఇండియా నుంచి హైదరాబాద్ పెరిగి లాట్ ఆఫ్ కాల్స్, చాలా మంది సినిమా చాలా బాగుంది కామెడీ, చాలా రోజుల తర్వాత చాలా అవుతున్నారు ఇస్తున్నారు. ఈ సినిమాలో టాంగి పాట ఇందులో పెద్ద గొప్ప కథ ఉందండి. చాలా సింపుల్ లవ్ స్టోరీ, చాలా సింపుల్ లవ్ స్టోరీ. ట్వంటీ ఫైవ్ ఫిల్మ్స్ అండ్ 16 ఏళ్ళు ఉన్నాయండి ఫీల్డ్లో. ఫస్ట్గా ఐ వాంట్ టు థ్యాంక్ ద ఎంటైర్ మీడియా, ప్రింట్ మీడియా, వెబ్ మీడియా ఫర్ సపోర్టింగ్ సో మచ్ అండ్ అందరు ఆడియన్స్ కూడా ఇన్నేళ్ళుగా నన్ను సపోర్ట్ చేస్తూ యూ ఆల్ షవర్డ్ లాట్ ఆఫ్ లవ్ ఆన్ మీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ లవ్. ఐ విల్ ట్రై టు కీప్ ఎంటర్టైనింగ్ టు మై బెస్ట్ ఎబిలిటీస్ పాసిబుల్. వాట్ ఎవర్ చల్మోహన్ రంగ ఈ సినిమా అని చెప్పాలంటే ఈ సినిమా తీసింది మెయిన్ సోల్ రీజన్ టు ఎంటర్టైన్ ఆడియన్స్ ఒక మంచి కామెడీ లవ్ స్టోరీ తీయాలని. ఫ్యామిలీ పాయింట్ సినిమాలో వెరీ సింపుల్ స్టోరీ అండి, సింపుల్ లవ్ స్టోరీ. పెద్ద కొత్త స్టోరీ అని నేను చెప్పాను, పెద్ద ట్విస్ట్ అని చెప్పాను. సింపుల్ సినిమా బట్ దీంట్లో కామెడీ చాలా 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 బాగుంది, చాలా బాగా వర్కౌట్ అయింది. మాకు వస్తున్న రెస్పాన్స్ ఫ్రమ్ అమెరికా నుంచి ఇక్కడ లోకల్ నుంచి అని చాలా బాగుంది. అండ్ థియేటర్లో సినిమాని చూశాను, థియేటర్లో అందరూ చాలా బాగా అవుతున్నారు. అఫ్ లాంగ్ టైం ఇంత మంది వచ్చేసాను అని చెప్తున్నారు. అండ్ దానికి మెయిన్ కారణం వచ్చేసి మా డైరెక్టర్ చైతన్య గారు, తను రాసిన డైలాగ్స్ అందరూ కూడా చూసి తీర్థం గారిలా ఉన్నాయి అని అంటున్నారు. సో అతను రాసిన డైలాగ్స్ వల్ల అండ్ కామెడీ వల్ల చాలా సినిమా మంచి పేరు వచ్చింది. అండ్ దాంట్లో చేసిన ఆర్టిస్టులు అందరూ కూడా నరేష్ గారు అండ్ నర్రా గారు, మెయిన్ డాక్టర్ మిత్రా గారు గారు అండ్ పంసాయి గారు అండ్ అండ్ సత్య గారు అండ్ నేను అని. సో ఆ సీన్స్ చాలా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ ఆ కామెడీ వల్ల ఇవాళ సినిమాకి వస్తున్న ఈ ఈ పేరు కానీ ఈ రన్ కానీ ఓన్లీ బికాస్ ఆఫ్ కామెడీ అండి. మీరు ఒక 2.5 అవర్స్ మీరు సినిమా వచ్చి హ్యాపీగా నవ్వుకొని హాయిగా బయటకు వెళ్ళాలంటే ఈ సినిమా గురించి డెఫినెట్లీ యూ లాఫ్ అండ్ యూ గోట్ మీకు ఇలాంటి స్టేజ్ స్ట్రెస్ ఉండదు, మీ బ్రెయిన్ మీద హ్యాపీగా వచ్చి వెళ్ళిపోవచ్చు. అండ్ సినిమాని ఆదరిస్తున్న వారికి చాలా చాలా థ్యాంక్స్. మీకు సినిమా నచ్చితే ఇంకా అదే చెప్పండి చూడమని, నచ్చకుంటే ఓకే ఆబ్వియస్లీ మీరు మీరు చెప్పాలనుకోండి. బట్ ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రెస్ మీడియా వ్యాస్ కమియా అండ్ చాలా ఆనందంగా ఉందండి, హాయిగా ఉంది. చల్మోహన్ రంగ రిలీజ్ అయిన దగ్గర నుంచి నేను యాక్చువల్లీ మా ఊర్లో ఉన్నానండి, ఏలూరులో, అక్కడే చూసాను సినిమాని. అండ్ కంప్లీట్ థియేటర్ ఒక 2.5 అవర్స్ లాఫ్ రైట్. ఈ సినిమాని మొదలుపెట్టినప్పుడు ఏదైతే అచీవ్ చేయాలనుకున్నామో అది అంతే ఆనందంగా ఉంది. అలాగే చూస్తున్నారు, దానికి చాలా హాయిగా ఉంది. ఎందుకంటే ఇది స్టార్ట్ చేసినప్పుడు నేను రవి ఫిల్ చేసినప్పుడు చాలా సీరియస్ ఫిలిం చేశాను అనే ఫీలింగ్ ఉండేదండి. ఒక 2 గంటలు మనస్ఫూర్తిగా నవ్వుకోవడానికి, ఎందుకంటే డే టు డే లైఫ్లో మన అందరికీ మల్టీటాస్కింగ్ ఎక్కువ అయిపోయింది, ఎక్కువ చేస్తున్నాము, టూ మెనీ వర్క్స్. సో లైట్ హార్టెడ్ ఎమోషన్ని చెప్పాలి, ఎందుకంటే నాకు ఇదే యాక్చువల్లీ ఎక్కువ కష్టం అండి. పెద్ద కథ ఉన్నప్పుడు చాలా సులువుగా ఉంటుంది, నెంబర్ ఆఫ్ ప్లాట్స్ ఉంటాయి కాబట్టి. చాలా లైట్ అయిన కథలో ఎక్కువసేపు 2 గంటలు ఎంగేజింగ్గా చెప్పాలి అనేది ఇట్స్ ఎ డిఫికల్ట్ టాస్క్. సో ఐఎమ్ హ్యాపీ దట్ పీపుల్ యాక్సెప్టెడ్ ఇట్ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండి మీరందరూ ఇస్తున్న దానికి. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మై హీరో నితిన్ గారు డిడ్ ఎ బ్రిలియంట్ జాబ్. నాకు యూఎస్ నుంచి కానీ ఎక్కడి నుంచి కాల్స్ వస్తున్న దాంట్లో పెర్ఫార్మెన్స్ సూపర్ ఉంది, పెర్ఫార్మెన్స్ సూపర్ ఉంది అంటున్నారు. అలాగే నరసీన్ గారు, డాక్టర్ మిత్రాకిన్ చేసింది కానీ, పమ్మిసాయి గారు చేసింది కానీ, నరేష్ గారు చేసింది కానీ, మేఘ ఆకాష్, హాసిని, మధు అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్ గురించి అంతే బాగా మాట్లాడుతున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ థ్యాంక్స్ టు మై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు, ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు.
అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ మై ప్రొడ్యూసర్స్ త్రివిక్రమ్ గారు, కళ్యాణ్ గారు, నిఖితా రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు, ఎందుకంటే ఇట్ వాస్ అండ్ నటి సార్ ఫర్ గివింగ్ అస్ సచ్ ఎ బ్రిలియంట్ విజువల్స్, ఆర్ రాజీవ్ నాయర్ గారు కానీ. ఐ వాంట్ టు థ్యాంక్ హోల్ హార్టెడ్లీ హాసిని అండ్ యా చాలా బాగా చేసింది తను కూడా, ప్రగతి గారు కానీ, రాజశ్రీ నాయర్ కానీ, రావు రమేష్ గారు యాక్చువల్లీ మీకు అందరికీ తెలుసు, అందుకనే ఆయన ఇక్కడికి ఈరోజు రాలేకపోయారు, ఆయన తల్లి గారు నిన్న కాలం చేశారు. సో అండ్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండి, ఇలాగే సపోర్ట్ కంటిన్యూ చేస్తారని ఐ హోప్ ద వర్డ్ ఆఫ్ మౌత్ గ్రోస్ మోర్ అండ్ మోర్ అండ్ చాలామంది హాయిగా మనస్ఫూర్తిగా నవ్వుకు థియేటర్ నుంచి వెళ్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంక లేట్ అవుతుంది అన్నారు. థ్యాంక్ యూ హీరో నితిన్కి, ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్కి, పాత్రికేయ సోదరులందరికీ నమస్కారం. ఫస్ట్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు చల్మోహన్ రంగ ఎంటైర్ యూనిట్ అండ్ ఫర్ ది ప్రొడ్యూసర్స్ అండ్ ది డైరెక్టర్. సాధారణంగా ఒక పాయింట్లో లాంగ్ బ్యాక్ ఇంకా లవ్ స్టోరీస్ ఎలా వస్తాయి అనుకున్నాం. టుడే ది ఫ్రెష్ జనరేషన్ ఆఫ్ న్యూ డైరెక్టర్స్ టోటల్ సిరీస్ ఆఫ్ లవ్ స్టోరీస్ హిట్ అవుతున్నాయి. మరొక హిట్ చల్మోహన్ రంగ, హెల్తీ హిట్, హ్యాపీ హిట్. చిన్న పాయింట్ని తీసుకుని అందంగా చెప్పి ఈరోజున యూత్ని ఆకర్షించి కనెక్ట్ అయ్యి ఈరోజున సక్సెస్ తీసుకుంది టీమ్ ఇది. సో హార్టీ కంగ్రాచులేషన్ టు ది ఎంటైర్ యూనిట్. రెండోది, ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు స్పీక్ ఇస్ అబౌట్ నితిన్. నేను జయం నుంచి నితిన్ ఫాలో అవుతున్నాను. హీరోగా హీస్ బీన్ రైజింగ్ స్టెడీలీ, హిట్స్ ఫ్లాప్స్ ప్రతి ఆర్టిస్ట్ ప్రతి హీరోకి సహజం, అందరూ చూసాం. దాన్ని మించి స్టడీగా ఒక పక్కన హీరోగా సక్సెస్ అవుతూ నెక్స్ట్ రేంజ్ పెడుతూ, అంతేకాకుండా యాక్టర్గా, నేను ఆల్వేస్ సీ దట్ యాజ్ అన్ యాక్టర్. జయం నుంచి ఇప్పటి వరకు కూడా, ఈ ఫిలిం వరకు కూడా ఐ వర్క్డ్ విత్ చాలా సినిమాలు చేశాను. ఒక్కొక్క క్యారెక్టర్కి ఫుల్ ఒక కొత్త ఫ్లేవర్ ఇస్తూ, మరొకసారి ఈ సినిమాలో ఒక కొత్త ఫ్లేవర్ క్యారెక్టర్ నితిన్ పర్ఫార్మెన్స్. నేను ఆ ఫస్ట్ ఆ డెడ్ బాడీ అంబులెన్స్ సీన్ దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు సెట్లో నవ్వుతూనే ఉన్నా అని చెప్తున్నా ఉన్నా. ఇట్ వాజ్ హిలేరియస్. అంటే కామెడీ చేయడం హాస్యం పాదరసం లాంటిది అని జంజాల్ గారు చెప్పారు ఇప్పుడు కూడా, మా గురువు గారు. చాలా కష్టం చేయడం. హాస్యం చేసినటువంటి హీరో ఎనీథింగ్, కామెడీ సక్సెస్ చేసిన హీరో ఏదైనా చేయొచ్చు. దాన్ని విత్ లాడ్ ఆఫ్ రెస్ట్రెయింట్ అండ్ వెరీ బ్యూటిఫుల్ సటిల్ హ్యూమర్తో ఈ ఫిలింకి లైఫ్ పోసాడు నితిన్. ఆర్టిస్ట్గా హీరోగానే కాదు, ఈజ్ అ సక్సెస్ఫుల్ యాక్టర్ ఆల్సో. ఐ కంగ్రాచులేట్ హిమ్ వన్స్ అగైన్ అండ్ యాజ్ అ పర్సన్ ఐ లవ్ హిమ్. వన్ ఆఫ్ ద హీరోస్ ఐ లవ్. ఎటువంటి హెడ్బ్యాక్ లేకుండా అందరితో కలిసి ఒక హ్యాపీగా పెడుతున్నటువంటి వ్యక్తి. దెన్ పర్టికులర్లీ ఐ వాంట్ టు టాక్ అబౌట్ అవర్ యంగ్ డైరెక్టర్ కృష్ణజీ. నేను ఫస్ట్ స్క్రిప్ట్ ఉన్నప్పుడే చెప్పాను ఇది చాలా హిట్టే కాదు, బ్యూటిఫుల్ ఫిలిం అండ్ హెల్దీ హిట్ అవుతుంది సినిమా. త్రివిక్రమ్ గారి ఫ్లేవర్ కూడా దీంట్లో చక్కగా కనిపిస్తుంది. అంటే హ్యూమర్ చేసే డైరెక్టర్స్ తక్కువ ఉంటారండి. సో ఆ రోజు చెప్పాను యూ విల్ మీట్ ఆన్ ద సక్సెస్ మీట్ అని చెప్పాను నేను. తర్వాత ఐ వాంట్ టు పర్టికులర్లీ కాంప్లిమెంట్ హిమ్. ఫ్లోర్ మీదకి వెళ్ళిన తర్వాత ఒక హ్యూమర్తో కూడిన లవ్ స్టోరీని, అంత డెలికేట్ లైన్ని ఆర్టిస్ట్లకు ఇంజెక్ట్ చేయడం, వాళ్ళ దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ తీసుకోవడం అనేది కొంచెం ఒక్కోసారి మోతాదు పెరుగుతుంటుంది, మిస్ అవుతుంటుంది. ఏ ఒక్క క్యారెక్టర్, నా క్యారెక్టర్ తీసుకున్న డాక్టర్ మిత్ర, ఆయన డాక్టర్ మిత్రనే కాదు, ప్రతి ఒక్కరు హీరోయిన్ దగ్గర నుంచి ప్రతి క్యారెక్టర్, ప్రతి ఆర్టిస్ట్ కూడా దీంట్లో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. ఆ పర్ఫార్మెన్స్ తీసుకున్నటువంటి డైరెక్టర్స్ కొంత శాతం తక్కువనే ఉంటుంది. అటు నేను తెంజల్ గారిని చూశాను, త్రివిక్రమ్ గారిని చూశాను, సుకుమార్ గారిని చూశాను. ఐఎమ్ సీయింగ్ అగైన్ ఆర్టిక్ రియలీ పర్ఫెక్ట్ బ్రెండ్ ఉంటుంది. హీ హాజ్ అ హెల్దీ లాంగ్ రన్. ఇప్పుడున్న ట్రెండ్లో యూ విల్ సీ మనీ మోర్ హిట్స్ విత్ ఫ్రమ్ అవర్ డైరెక్టర్ అండ్ స్ట్రెంత్ మూవీస్ నిఖితా రెడ్డి గారికి, సుధాకర్ రెడ్డి గారు, వాళ్ళు ఫిలిం మీద ప్యాషన్తో ఎవ్రీ ఫిలిం
వాళ్ళు చేస్తూనే వస్తున్నారు, ఇటు ప్రొడక్షన్ అయినా డిస్ట్రిబ్యూషన్ అయినా. సో వన్ మోర్ గుడ్ ఫిలిం ఫ్రమ్ దెమ్, సక్సెస్ఫుల్ ఫిలిం, కంగ్రాచులేషన్స్. త్రివిక్రమ గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్తూ కంగ్రాట్స్ టు హిమ్, పవన్ కళ్యాణ్ గారు. అండ్ ఇటువంటి ఫిలిమ్స్ రావాలి, ఇటువంటి ఫిలిం సక్సెస్ అవ్వాలని కోరుకునే వాళ్ళు మొదటి వాడు నేను ఉంటాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. చక్కటి క్యూట్ రోల్ చేశారు ఫాదర్ రోల్. ఒక్క సీన్ హిలేరియస్, ఏది అనుకోకుండా రూమ్లో వెళ్ళే సీన్ అనేది విపరీతమైనటువంటి రెస్పాన్స్ అది. సో ఐ మీన్ నేను అక్కడ నవ్వుతూనే ఉన్నాను, అది ఎప్పుడైనా నవ్వుతాను. సో ఐ థ్యాంక్ స్ట్రెంత్ మూవీస్ ఆల్సో ఫర్ గివింగ్ మీ వన్ మోర్ లవ్లీ క్యారెక్టర్ టు యాడ్. నాకు వరుసగా ఈ యొక్క దీంట్లో సక్సెస్ఫుల్ కంటిన్యూస్గా వస్తుంది. ఇట్ గాడ్స్ బ్లెస్సింగ్ అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ బ్లెస్సింగ్ కంటిన్యూస్గా, ఇంక్లూడింగ్ లాస్ట్ ఫిల్మ్ వర్క్ కూడా. సో ఇది నా క్యారెక్టర్ యాక్టర్స్గా నా ఫిఫ్త్ ఇట్ అనుకుంటా ఒక లైన్లో. ఇది థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కటి తెలుగు ఇండస్ట్రీ, తెలుగు పరిశ్రమ స్వర్ణ యుగం, గోల్డెన్ ఏజ్ చూస్తుంది. హ్యాపీ టు బి ఎ పార్ట్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా నేను డైరెక్టర్ కృష్ణ చైతన్య గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఆయన ఫస్ట్ ఈ క్యారెక్టర్ అనుకున్నప్పుడు ఆయనకి సపోర్ట్ చేసిన నితిన్ గారికి, సుధాకర్ రెడ్డి గారికి ముందుగా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా బాగుంది అంటున్నారు, దానికి ముఖ్య కారణం మా డైరెక్టర్ గారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. సో ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్ ఐ హావ్ గాట్ అండ్ యు ఆల్ హావ్ షోన్ ఇన్ అవర్ ఫిల్మ్. And this film is very, very special to me, and I'm honored to be a part of it, and I have a lot of people to thank for that. Firstly, my producers, Nikita ma'am, Sudhakar Reddy sir, Trivikram sir, and Pawan Kalyan sir. And then my directors, the rest of the cast and crew, and of course my hero, Nitin. So yeah, thank you. I played a sister role for Megha Akka. This movie is a lot of fun. Almost one సీన్లో జోక్స్ అయితే ఫటాఫట్ చాలా క్రేజీ ఉన్నాయి. అండ్ ఐ థ్యాంక్ మై డైరెక్టర్ సార్, ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్ ఆర్ క్యాస్ట్ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ గుడ్ రోల్. అండ్ థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ చల్మోహన్ రంగ. మూవీ మంచి హిట్ అయింది, అండ్ నా క్యారెక్టర్ కూడా మంచి పేరు వచ్చిందండి. ఒక అమెరికాలో మంచి క్యారెక్టర్ చేశాను. అండ్ థ్యాంక్స్ టు ద డైరెక్టర్ ఫర్ గివింగ్ మీ అ లవ్లీ రోల్. And thanks to the entire team of Chalmohan Ranga, the producers and the cast and crew. It's an amazing hit, lovely hit. Meeru ee summer lo high ga navukodaniki evanna meeku oka source kavali ante Chalmohan Ranga cinema ki vellandi. 100% disappoint avakunda vastaru. And if you want to listen to some good music in theaters, please go watch Chalmohan Ranga. Thanks to Taman garu for the lovely music, and thanks to Nati sir for the lovely visuals. Thank you very much. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇక్కడికి వచ్చిన మీడియా అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఇవాళ చల్మోహన్ రంగ రిలీజ్ అయ్యి ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఆడియన్స్ అందరికి కూడా చాలా థ్యాంక్స్. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ద ఎంటైర్ టీమ్, నితిన్ డైరెక్టర్, కృష్ణ చైతన్య అండ్ ఆల్ ద ఆర్టిస్ట్, ఎవ్రీబడి హీరోయిన్ హియర్. ద వే కృష్ణ చైతన్య హ్యాండిల్ ద ఫిలిం చాలా బాగా హ్యాండిల్ చేశారు. మూవీని ఇంత మంచిగా హిలేరియస్ హిట్ చేసి ప్రతి సీన్లో ఆడియన్స్ థియేటర్లో నవ్వుకునేలా చేశారు. ఇట్ ఈస్ యాక్చువల్లీ చాలా రేర్, లైక్ సెకండ్ హాఫ్లో ఒక 30 మినిట్స్ అనేది నవ్వుకోవడం అనేది. థియేటర్లలో పబ్లిక్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీబడి హూ మేడ్ దిస్ ఫిల్మ్ సచ్ అ హ్యూజ్ హిట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.